ఇంతకుముందు ఒక వీడియో నేను ప్రొజెక్ట్ చేశాను, ఈనాడు వాళ్ళు ఇచ్చినటువంటి కథనం. ఏదైతే లెక్కర్కి సంబంధించి ఇప్పటికే 100,000 అంటే కనీసం 30-40 వేల అప్లికేషన్స్ వస్తాయి, లాస్ట్ రోజుకి 100,000 వస్తాయి అనుకుంటే తీరా చూస్తే రాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాటుగా లోకల్గా ఉన్నటువంటి లీడర్లు డామినేట్ చేసి ఎవరిని చేయనీయట్లేదు. చంద్రబాబు గారు ఒకటి తలుచుకుంటే వీళ్ళ కింద ఇంకో రకంగా చెడగొడుతున్నారు అన్నటువంటి కోణంలో స్టోరీ రాసుకొచ్చింది ఈనాడు. అయితే దాన్ని చంద్రబాబు కుంభకోణంగా అభివర్ణించే ప్రయత్నం చేస్తోంది సాక్షి. అలాగే రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెరదీసే నేపథ్యంలో ముఖ్యనేత కనుసన్నల్లో అంటే ముఖ్యమంత్రి అని చెప్పడం వీళ్ళు జరుగుతున్న దుకాణాల కేటాయింపులో టీడీపీ సిండికేట్కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు బినామీలకి మద్యం దుకాణాలు కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకి ఆఫ్లైన్ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనం నిలుస్తుంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడ అరకొరగా వచ్చిన దరఖాస్తులకు సైతం సిబ్బంది ద్వారా కాగితాల మీద నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20-30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లో కనీసం 10 దరఖాస్తులు అంతే. అట్లాంటిది మరో 4 రోజుల్లో గడుముస్తున్న ఒక్క దుకాణానికి కనీసం 3 దరఖాస్తులు కూడా రాలేదు. అంటే ఇదంతా టీడీపీ స్కామ్ అన్నటువంటిది చంద్రబాబే చేస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది వైసీపీ.